Subbarami Reddy garu Lalithakala Parishath committee of force and telugu film industry andaram kalisi nageswara gariki april 9th na variki ee award శిల్పకళ వేదికలు వారిని సన్మానించడం జరుగుతుంది. వారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో నంబర్ వన్ హీరోగానే ఉంటూ తర్వాత నా బ్యానర్లో నేను మర్చిపోలేని సినిమా నాకు నాగేశ్వరరావు గారు అంటే ప్రేమనగరు పిక్చరు, అది మర్చిపోలేని పిక్చరు. రాముడు భీముడు ప్రేమనగరు ఈ రెండు నాకు, రాముడు భీముడు ఇత్తనం అయితే ప్రేమనగర్ చెట్టు లాంటిది. ఆ విధంగా నాగేశ్వర గారితో ఇంకా కూడా సెక్రటరీ సిపాయి చెన్నయ్యకు పిక్చర్లు తీయటం జరిగింది. వారు బాగా ముఖ్యంగా మాతో ఉండేవారు. వారికి సన్మానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందులో మా హీరోయిన్ వాణిశ్రీ, జమున వీళ్ళందరూ కూడా మా బ్యానర్లో చేశారు, నాగేశ్వర గారితో కలిసి చేశారు. సో ఈ ఫంక్షన్ జరగడం చాలా సంతోషం. ఇది మన సుబ్బరామరెడ్డి గారి తలపెట్టడం. వారు చాలా శ్రమ తీసుకొని ఈ ఫంక్షను అంతంత మాత్రంగా కురవల్ల అయ్యే పని కాదు, అది సుబ్బరామరెడ్డి గారు చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఫంక్షన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టి సుబ్బరామరెడ్డి గారిని గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి వారి బిరుదులు. అన్నిటికంటే కూడాను కళాబంధు. కళాబంధు అంటే ఏదో ఒకరికి ఇద్దరికి కాదు, ఇండస్ట్రీకే, అంటే సినిమా ఇండస్ట్రీ చేసుకున్న మహాభాగ్యం ఏంటంటే సుబ్బరామరెడ్డి గారు ఇండస్ట్రీతో పాటు ఇక్కడ బాగా ఎదిగి బాగా అంటే ప్రముఖుల్లో ఒకరై ఈ రోజున ఏ ఫంక్షన్ జరిగినా సుబ్బరామరెడ్డి గారు లేకుండా జరగనే జరగదు. ఈ సన్మానం, ఈ సత్కారం అనేది సుబ్బరామరెడ్డి గారి హస్తం పడింది కాబట్టి చాలా గ్రేట్ స్కేల్లో చాలా బాగా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, బాగా జరగాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి 10 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు, 25 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఆయన తీసుకున్న ప్రొఫెషన్ని ఎంత వరకు అంటే 75 ఇయర్స్ ఆయన అక్కినేని నాగేశ్వరరావుని అని చక్కగా అందరూ ఆరాధ్యుడిగా రోల్ మోడల్గా చాలామంది ఆర్టిస్టులకు కానివ్వండి, విడిగా కొంతమంది ఆర్టిస్టులు పాపం జుట్టు ఊడిపోయిన తర్వాత బిగ్గు పెట్టుకోవాలా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలా అనేటప్పుడు ఆయన ఏమీ లేకుండా నిరాడంబరంగా ఆయన ఏజ్కి తగ్గట్టుగా నిండుగా పంచకట్టుతోటి నడిచి వస్తుంటే ఎంతో గౌరవం మనకి కలుగుతుందన్నమాట. ఈ సభ సన్మానాన్ని ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మురళీమోహన్ గారు, ఇంతకుముందు కూడా చాలా సభలు చాలా అవి చేసినప్పుడు నేను కూడా వచ్చాను, చూశాను. నాగేశ్వరరావు గారికి ఇది చేయడం, ఒక ఇండస్ట్రీ తరఫున చేయడం, అందులో సుబ్బరామరెడ్డి గారు వీళ్ళందరూ ఇండస్ట్రీలో మొత్తం అందరూ కలిసి చేయడం అన్నది, ఇది మా కుటుంబం, సినిమా కుటుంబం ఫంక్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎవరికో మేము చేస్తున్నట్టు కాదు. అందుకని వీలైనంత వరకు మన ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు ఉన్నారో అందరూ ఆ రోజు వచ్చి నాగేశ్వరరావు గారికి ఒక చిన్న రోజు ఇచ్చినా కూడా చాలు. అది నేను వాళ్లకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను, నిజంగా నాకు దొరికే అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడాను సుబ్బరామరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, 75 ఇయర్స్ అంటే ఇప్పుడు ఆయనకి 86 కదండి, 88 ఇయర్స్ ఓల్డ్. ఆయన ఓల్డ్ కాదు, హీఈస్ నాట్ బికమింగ్ ఓల్డ్, హీఈస్ గ్రోయింగ్. సత్కరించుకోవడం కేవలం ఒక సుబ్బరామరెడ్డి గారికే చేయగలరు, సాధించగలరు. అందులో పాల్గొనేటువంటి అదృష్టం మా అందరికీ కలగజేసినటువంటి సుబ్బరామరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి సత్కార్యక్రమాలు జరగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నాగేశ్వరరావు గారు 1941లో నటన ప్రారంభం అని చెప్పి చదివాను న్యూస్. అప్పుడు నాకు పర్సనల్గా వచ్చిన ఆలోచన, ఎవరికి తట్లేదు, అరే 1941 అంటే దాదాపుగా 73 సంవత్సరాలు అవుతుంది, 72 సో
సో ఇంకా అప్పుడిచ్చే ఆయన అంత ముందే నాటకాలు కూడా ఉన్నాడు కాబట్టి 75 ఇయర్స్ కెరియర్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. ప్లాటినం జూబ్లీ చేస్తే బాగుంటుంది నాకు ఆలోచించింది. వచ్చి వెంటనే మురళీమోహన్ గారికి రామారెడ్డి చెప్తే వండర్ఫుల్ ఐడియా వాళ్ళని హ్యాపీ అయ్యారు. సో నాగేశ్వర గారు చెప్తే ఆయన నాకు కూడా ఆలోచన లేదు, మీరు వచ్చిందాక నేను చాలా కుదురుని చాలా మంచి ఐడియా అని ఆయన కూడా హ్యాపీ అయ్యాడు అనమాట. అప్పుడు అంత పరిశ్రమ అంతా కూడా హ్యాపీ అయినారు. సో ఇది ఏదో భగవత్ సంకల్పం అని చెప్పాలి. ఇది ఎవరు అనుకోకుండా ఆలోచన వచ్చింది. మనం ఇటువంటి గ్రేట్ అకేషన్ అంతేకాకుండా 75 సంవత్సరాల నటన ఒకవైపు అయితే మరొక వైపు అసలు ఆయన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో అది విశేషం. ఒకవైపు నట ఒక కళాకారుడుగా ఎటువంటి చిత్రాలు నటించాడు, ఎటువంటి అద్భుతమైనటువంటి కళాకణాలు నటించాడు, ఏ విధంగా ఆయన నటనగా భాష్యం చెప్పాడు, ఏ విధంగా పాత్రలకు జీవం పోశాడు, ఏ విధంగా అసలు తెలుగు ప్రజల గుండెల్లో కోట్లాది గుండెల్లో చరగముద్ర వేశాడు అది మాకు తెలిసిన విషయం. దాంతోపాటు ఆయన అసలు జీవితంలో ఒక డిగ్నిటీ, అసలు ఫిల్మ్ ఆర్టిస్ట్ ఏ విధంగా జీవితం ముందుకు లీడ్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ తర్వాత ఒక సెంటిమెంటు, స్నేహితం, ఒక డిగ్నిటీ, అవసరమైనప్పుడు గంభీరత, లేనప్పుడు చదువు, ప్రేమ, ఎన్ని ఉన్నటువంటి మూర్తి పొందిన మనిషి అక్కడే నాగేశ్వర గారు. ఒకటి కాదు, ఇలాంటి వ్యక్తికి మనవాడుగా ఉండడం, మన తెలుగు కళాకారుడుగా ఉండడం, మహానటుడుగా ఉండడం మనకు అదృష్టం. మనకు తెలిసిన విషయం రెండు నేత్రాలు మనకు కళా టూ గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్. సో ఇప్పుడు ఏఎన్ఆర్ లివింగ్ లెజెండ్ 89 ఇయర్స్లో ఇంకా ఆయన మన రామరాజ్యంలో వాల్మీకి ఎంత గంభీరంగా నటించాడు ఇంకా ఆశ్చర్యం. కాబట్టి ఆయన ప్రకృతిని దేంచిన వంటి ఒక గొప్ప మనిషిని చెప్పాలి. సంతోషం. ఒక నటుడు కానీ ఒక నటి కానీ 75 సంవత్సరాల పాటు నటించడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. కేవలం 75 సంవత్సరాలు నటించడమే కాకుండా ఇంకా ఇప్పటికీ ఎంతో హుషారుగా నటిస్తున్నారు అంటే అది మరీ గొప్ప విశేషం. నాకు తెలిసి ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండుండరేమో అని అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మన తెలుగువారు కావటం, మీకు మాకు మనందరికీ ఆత్మీయుడైన మన అభిమానులటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు కావటం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ నటరాజస్వామికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ మహానటుడికి 75 సంవత్సరాల నట జీవితాన్ని అద్భుతంగా పూర్తి చేసుకొని మరో 25 సంవత్సరాలు కూడా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి ఒక మహానటుడికి అభినందన సత్కారం చేయాలి అనే ఉద్దేశంతో టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్, కమిటీ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసి ఈ నెల 9వ తారీఖున శిల్పకళా వేదికలో అద్భుతమైన సత్కార కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ శ్రీమతి జయంతి నటరాజన్ గారు పాల్గొనటమే కాకుండా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ చిరంజీవి గారు, అలాగే మోహన్ బాబు గారు, రామానాయుడు గారు, ఆర్వి రమణమూర్తి గారు, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు, పెద్దలు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాగేశ్వరరావు గారిని సత్కరించుకోవాలి. ఇంత గొప్ప నటుడు, మహానటుడు, మా తెలుగువాడు, మా సమకాలీనుడు అని చెప్పుకోవడానికి మేమందరం గర్వపడుతున్నామనే రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో పాత్రికేయ మిత్రుల సహకారము, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారము, అలాగే ప్రజల సహకారం, అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారంతో ఇది ఒక మరిచిపోలేని, మరుపురాని అద్భుతమైన కార్యక్రమంగా రూపుదిద్దుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం.